ఇంత కరెక్ట్ గా దొరుకుతావు అనుకోలేదురా. ఇప్పుడు చూపించిన నీ పవర్ ఏంటో దాన్ని ప్లీజ్ గొడవద్దు. చూడరా చూడు, మండుతుందిరా. అద్దంలో చూసినప్పుడల్లా గుండె మండుతుందిరా. ఈ రోజు నిన్ను వదిలిపెట్టాం. ఓకే, రేపు వస్తాను. ఇప్పుడు వదిలేయండి, చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. వాడు మ్యూజిక్ కాంపిటీషన్ వెళ్తున్నాడు కాబోలరా. అలాగా ఇప్పుడు పట్టుకుంటేనే కిక్ రా. Call for victory, boss, Mr. Vasu. వెధవం చేసి నాతో ఆడుకున్నాడు వాడు. మనతో చదువుతున్నాడని చెప్పి మ్యూజిక్ టూ పైసలు దొరుకుతున్నాడు. ఇంతకాలం వాడు చదవలేక పాస్ అవ్వట్లేదు అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది చదవలేక కాదు, చదవటం ఇష్టం లేక పాస్ అవ్వట్లేదని. ఈ రోజు నా కళ్ళ ముందే మెడి రోడ్డు మీద ఉన్న పట్టుకుని స్ట్రీట్ రౌడీలా కొడుతున్నాడు. వాడు నా కొడుకు కాకపోయి ఉంటే ఈ పార్టీకి అరెస్ట్ చేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తుండేవాళ్ళు. ఇవి చెప్పానుక మనం ఇక్కడికి వచ్చింది. నేను విన్నా నమ్మను, నమ్మినా క్షమించను. ఎందుకంటే నువ్వు తప్పు చేయలేదు, మోసం చేశావు. ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. పోరా, బయటికి పోరా. ఏమండి, ఎదిగిన కొడుకును పట్టుకుని ఏంటంటే ఆ మాటలు? మీరు బయటికి అంటే తప్పుబాటు ఏం చేశాడండి? ఎంతకంటే ఏం చేయాలి? నా కొడుకు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడని కనిపించిన వాడికల్లా చెప్పుకుని తిరిగాను. ఇప్పుడు ఎవడైనా అడిగితే ఏం సమాధానం చెప్పను? ఒక కానిస్టేబుల్ కొడుకు ఐపీఎస్ అయ్యాడు, వీడెవరైనా తలుచుకుంటేనే గుండె మండిపోతుంది. నన్ను మోసం చేస్తాడో వాడు? వద్దు, ఇలాంటి కొడుకు నాకు వద్దు. పోరా, ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు. నాకు సంబంధించినంత వరకు 10 నిమిషాల క్రితమే నా పెద్ద కొడుకు చచ్చిపోయాడు. గెట్ అవుట్. Thank you.
అసలు దివ్య మీ ఇంటికి ఎందుకు వెళ్ళిందిరా? హాస్టల్లో ఫీజు కట్టలేదని పంపించుంటారు. దివ్య వాళ్ళకి సెమిస్టర్ ఎగ్జామ్స్ మొన్న అయిపోయాయి. దివ్యకి మా ఫ్యామిలీకి సంబంధం ఏంట్రా? ఫ్యాన్స్ వచ్చేస్తే లేట్ వెళ్ళగదమ్మా. అంటే ఈ క్వశ్చన్ మమ్మల్ని కదా ఆన్సర్ తిప్పి ఉండి అడగమంటున్నాడు. రేటి సంధ్య ఏంటి ఆడటం సరికాడు. నువ్వు వచ్చా తమ్ముడు, ఎలా ఉన్నావురా? నువ్వు ఇంట్లో లేవుగా, బానే ఉన్నాను. అన్నయ్యతో అలా మాట్లాడడం తప్పు కదరా? అసలు నీతో మాట్లాడడం తప్పు అని డాడీ చెప్పారు. నేనేదో మంచోండి కాబట్టి ఏదోలా మాట్లాడేస్తున్నాను. సెల్లు రే, ఎవరిచ్చారా? దివ్య అని నా ఫ్రెండ్, నీకు తెలియదులే. ఏంటి బోర్ కొడుతుందా? నో యార్, నేను రావడం కుదరదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ దివ్య, ఐఎమ్ వెరీ బిజీ. సినిమాకా? రేపైతే ఓకే. నీ టైం రా రే. ఓకే బాయ్. అవును, ఏం చెప్తున్నాను? దివ్య అని ఎవరు అమ్మాయితో? మన ఇంట్లోనే ఉంటుంది. అబ్బో అరుణ్ 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 అని టైగ్ విసిగించేస్తుంది. పొద్దు నుంచి ఏడో ఫోన్. దివ్య మనకి ఏం వద్దురా? దివ్య అవన్నీ నీకెందుకు? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు మై బ్రదర్. ఏంటి అలా చూస్తావు? ఆగస్ట్ 14 ఇవాళ నీ బర్త్డే. ఈరోజు ఆగస్ట్ 13 కదా. రేపు నువ్వు ఇంట్లో ఉంటావు, అందరితో కలిసి ఆనందంగా కేక్ కట్ చేస్తాం. అది చూసి అదృష్టం నాకు లేదు కదా. ఎందుకు చూడలేదు? సైట్ వచ్చిందా? డాడీతో ఫైట్ ఎందుకు? అయితే ఏంట్రా, ఏం తెలియనట్టు అడుగుతావు? అది ఉంటే నేను ఇంట్లోకి రాను కదా. ఇంట్లో ఏంటి, ఊళ్ళోనే లేరు. అవును, కరీంనగర్ వెళ్ళారు, 2 రోజుల దాకా రారు. అది ముందే చెప్పచ్చు కదా. అదేంట్రా, ఇందాక మీ డాడీని ఇంట్లో చూశాను, ఊళ్ళో లేరన్న అబద్ధం చెప్పావేంటి? ప్రతీకారం. నన్ను ఎన్నిసార్లు ఏడిపించాడు వాడు, ఈ రోజు వాడు అయిపోతాడు. తమ్ముడు బర్త్డే, వాడికి నీ ఆశీస్సులు కావాలి. నన్ను ఎలాగ ఇక్కడ ఎవరు పట్టించుకోరు? కనీసం నువ్వైన వాడిని. ఏంటి ఎలా ఉన్నావు? మీ ఆయన ఎలా ఉన్నాడు? ఏంటి ఆయనతో గొడవ పడితే నాతో మాట్లాడవా? లేదురా. వద్ద అంతద్ద. ఏంటి కన్న కొడుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడని బాధ అసలు కనపట్టలేదు? పట్టు చీర నగలు, హ్యాపీ హ్యాపీగానే దొరుకుతున్నా? బయటకు వెళ్తున్నావు అంటే నన్ను బాగుంటావా? ఎందుకు రా, అలా మాట్లాడతావు. రా లోపలికి రా. ఆ చుడిదారు మీ డాడీ ఫ్రెండ్ శ్రీనివాసరావు. ఎవరు? నాన్న కదిలిస్తే నేను నా బెస్ట్ ఫ్రెండ్ సీను అని ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటాడు. ఆయన కుతురామ్మాయి తెలుసా? ఇప్పుడేగానే చెప్పావు. ఇప్పుడేగానే చెప్పావు. ఎప్పుడు నేను చెప్పడమే. లాస్ట్ ఇయర్ వైజాగ్ లో మన ఇంటికి కూడా వచ్చారా? నువ్వు ఎప్పుడైనా ఇంట్లో ఉంటాయిగా తెలిసేది. అవును, ఆ అమ్మాయి ఇక్కడ ఎందుకుంటుంది? వాళ్ళ నాన్న అన్నయ్య ఆస్ట్రేలియాలో ఉంటున్నారా. ఈ పిల్ల ఒక్కతే హాస్టల్లో ఎందుకని మీ నాన్న ఇంటికి తీసుకొచ్చారు. చాలా మంచి పిల్లరా, మహాలక్ష్మిలా ఉంటుంది. కొడుకును బయటకు గింటేసి ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా నుంచి పిల్లలను తెచ్చి ఇంట్లో పెట్టుకుని లక్ష్మీ సరస్వతి అని పోషిస్తున్నారన్నమాట. అది కాదురా. ఏది కాదు? అది ఏది? అసలు మీ ఆయన బిలు, ఇప్పుడు మీ ఆయన బిలు బిలో కమాన్ అయితే కవర్ కాల్ కాలం కాలం అయితే ఏంటి పని చూస్తూ వచ్చేస్తాడు. ఆయన ఎక్కడి నుంచి వస్తాడు? ఏంటి కింద అరుపులు వినిపిస్తున్నాయి? ఏం లేదండి, టీవీలో పిన్ని సీరియల్ చూస్తున్నాను. అలాగా, సరే పద. ఏమండి ప్రిసెప్షన్ కి నేను రావాలా? ఏంటి వేళ కొడవా, నోరు మూసుకుంటా. ఏమా అన్ని డోర్ లాక్ చేసావా? ఈ డోర్ కూడా లాక్ చేసిరా. ఓకే డాడీ. కమలా వస్తున్నానండి. ఎవరిది బైక్? ఎవరిది బైక్? అరుణ్ ఫ్రెండ్ అండి. వాళ్ళు అప్పుడే బైక్ల మీద తిరుగుతున్నారా? రాస్కల్స్, రండి.
అమ్మయ్యా. దివ్యా.